హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ని చూద్దాం. ఈ బేబీ ఫుడ్ 6th month బేబీస్ దగ్గర నుండి పెట్టచ్చు. పిల్లలు నోట్లో పెట్టుకోగానే అలా వెళ్ళిపోతుందన్నమాట ఈ బేబీ ఫుడ్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పిల్లల యొక్క ఐ పవర్ని కూడా ఈ రెసిపీ పెంచుతుంది. పిల్లల కోసం ఇలాంటి సింపుల్ వెయిట్ గెయిన్ రెసిపీస్ నేను ఇంకొన్ని పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 మినిట్లో మనకి ఇలా డ్రై రోస్ట్ అయ్యి ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకుని అదే బాండిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని, నూనె కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుమును కూడా వేసి కుక్ చేసుకున్నాక ఓట్స్ని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకుని 1 గ్లాస్ వాటర్ని పోసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. పిల్లలకి సంబంధించిన ఏ ఫుడ్ అయినా మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా కుక్ అయ్యి ఉంది కదా, లూజ్గా మీరు కూడా ఇలాగే కుక్ చేసుకోండి. మరీ టైట్గా ఉండేలా కుక్ చేసుకోవద్దు, లూజ్గా ఉండేలానే కుక్ చేసుకోండి. అది ఎందుకు అనేది కూడా చెప్తా నేను ఇప్పుడు. ఇప్పుడు ఇది చల్లారే అంతవరకు మనం వెయిట్ చేసి చల్లారినాక జార్లో వేసుకుని 6 to 10 months లోపు పిల్లలకి అయితే 1/2 బనానా వేయండి. 10 months ఎబో బేబీస్కి అయితే ఫుల్ బనానా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. లూజ్గా ఎందుకు ఉంచుకోమన్నాను అంటే ఎక్స్ట్రాగా మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు. ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చేసరికి ప్యూరీ మాదిరి ఉండాలి కాబట్టి లూజ్గా ఉంచుకోమని చెప్పానన్నమాట. గ్రైండ్ చేసుకున్న ప్యూరీని పిల్లలకి పెట్టండి. సింపుల్ అండ్ ఈజీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.